చిరు వ్యాపారులపై రెవెన్యూ అధికారుల దౌర్జన్యమేంటని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగయ్యపల్లి గోపి అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి శివారు 7 పాయలకు వెళ్లే దారిలో చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సాపూర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆదేశాల మేరకు కొల్చారం రెవెన్యూ అధికారులు జేసీబీ సహాయంతో వ్యాపార సముదాయాల్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు యాదగిరిని బీజేపీ నేత సింగయ్యపల్లి గోపి పరామర్శించారు. ధ్వంసమైన వ్యాపార సముదాయాన్ని గోపి పరిశీలించారు. అనంతరం గోపి మాట్లాడుతూ, బతుకు తెరువు కోసం చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుంటే రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి వ్యాపారులపై ప్రతాపం చూపుతున్నారని అన్నారు. రెవెన్యూ అధికారుల వైఖరి మార్చుకోకుంటే ఆందోళన బాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రాజేందర్ గౌడ్, చోరిగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క కేసీఆర్ పరంపో భూములన్నింటినీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తా, పేదవాళ్ళని ఏమన్నా చేసుకొని బతకొచ్చని మాట్లాడుతుంటే ఇక్కడున్న అధికారులు లంచాలకు అలవాటు పడి చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ బతుకు తెరువు సాగిస్తున్న ప్రజలపైన ఈరోజు వాళ్ళ దౌర్జన్యానికి దిగడం జరిగింది. ఈరోజు ఇక్కడ వేసినటువంటి చిన్న డబ్బా వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకుందామని, మరి పొలాలకు నీళ్లు లేవు, ఇక్కడ పండించే పరిస్థితి లేదు, పండిన పంటకు గిట్టుబాటు ధర దొరకలేదని చిన్న వ్యాపారం కోసం ఇక్కడ చిన్న డబ్బాలు వేసుకుంటే పక్కనే పరంపు భూములలో గత 2-3 సంవత్సరాలుగా వైన్ షాపులు నడుపుతూ ఉన్నారు. అవి కూడా కబ్జా చేసినటువంటి భూములే, మరి అవి కూడా పరంపు భూములే. ఈ 300 ఎకరాల్లో వివిధ రకాల వ్యాపారాలు నడుస్తున్నాయి. ఆ పెద్ద డబ్బులున్న వాళ్ళ జోలికి పోని అధికారులు కేవలం పేద ప్రజల కోసం, పేద ప్రజలు బతుకుతుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఈరోజు వాళ్ళ డబ్బాలు కూలగొట్టడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా మీకు ఈ పార్టీ కానీ ప్రభుత్వానికి కానీ పేద ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ డబ్బాకు జరిగిన నష్టాన్ని వెంటనే వారే కట్టియాలా, వాళ్ళకు ఉన్న స్థానంలో మళ్ళీ డబ్బా వేసేయాలా, లేకపోతే ఈరోజు నర్సాపూర్ హెడ్ క్వార్టర్ లోపల 2 ఎంఆర్ఓలు ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్నారు 4-4 ఫ్లోర్లు. మరి అవి కళ్ళల్లో కనిపించ ఈ ఆర్డీఓ గారు కనిపించదా? ఈ ఆర్డీఓ గారు కింద పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓలే ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకున్న 4 ఫ్లోర్లు వేసి ముందు వాటిని కూలగొట్టి ఇక్కడికి రండి, ఇక్కడున్న వైన్ షాపును కూలగొట్టి ఇక్కడికి రండి, ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద క్రషర్లను కూలగొట్టి ఇక్కడికి రండి. అధికార పార్టీ వాళ్ళు చేస్తే ఒక నీతి, గతంలో ఎంఆర్ఓకి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చినాం, ఇక్కడ ఇసుక దొంగతనం జరుగుతుంది, మట్టి దొంగతనం జరుగుతుంది, ప్రభుత్వానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటే ఆఫీసుల నుంచి కూడా బయటకు వెళ్ళిన ఎంఆర్ఓ ఈరోజు ఎందుకు ఇంత అతి ఉత్సాహం చూపిస్తున్నాడో, రేపటి నుంచి మీ అవినీతి మొత్తం బయట పెడతాం, పేద ప్రజల జోలికి వస్తే మేము మీ ఆఫీస్ దగ్గర నిద్రపోతాం అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం.